నెల్లూరు నగరం 15 డివిజన్ బాలాజీ నగర్ లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు పాల్గొన్నారు. పార్టీ కండువాలు కప్పి సాలవలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులను ఆయన పలకరించగా వ్యాపారంలో కష్టనష్టాలను చెప్పుకున్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను పలకరించగా ఆప్యాయంగా మాట్లాడారు. ఇంటింటికి వచ్చి తిరగాల్సిన అవసరం లేదని చెప్పిన ప్రజలు వారి ఓటు నారాయణకే వేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరానికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో భూగర్భ డ్రైనేజీ నిర్మించామని అన్నారు. దీని వలన దోమలు కూడా కనిపించవని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అరాచక పాలన నుంచి త్వరలోనే ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పిన ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక నారాయణ సహకారంతో నెల్లూరు నగరాన్ని చెన్నైకి పోటీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దొడ్డపునేని రాజనాయుడు, డివిజన్ అధ్యక్షుడు కేపీ పెంచల్ చౌదరి, అంచూరు శ్రీనివాసులు నాయుడు, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు, బిఎల్ఏలు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో బాలాజీ నగర్లో భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం మీద ఇంటింటికి తిరిగే ప్రోగ్రాంలో యాక్చువల్గా ఈరోజు కొన్ని హౌసెస్, కొన్ని షాప్స్ని తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినా వారి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఎక్కడ అంటున్నారు సార్, ఈ రోడ్లు బాలాజీ నగర్లో వేసిన రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్స్, గతంలో ఎప్పుడూ లేవు. గుంటలు గతుకులుగా అంతా అసలు వెహికల్స్ పోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడేవాడు. ఈరోజు ఎండ్ టు ఎండ్ రోడ్స్, అంతేకాకుండా మొత్తం అండర్గ్రౌండ్ సివరేజ్ని కంప్లీట్ చేశారు, కానీ అది యాక్టివేషన్లో పూర్తిగా లేదు. నెల్లూరు టౌన్లో 54 డివిజన్లు, 28 డివిజన్లోనే కాదు 54 డివిజన్లో మెజారిటీ ఏరియాలో అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేసాము. ఎందుకు కంప్లీట్ చేసాం అండర్గ్రౌండ్? అసలు అవసరమే ఉంది? ప్రతి ఇంటికి గోడ పక్కన డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్లో బాత్రూంలో వచ్చే నీళ్ళు కానీ, వంటింట్లో వచ్చే నీళ్ళు కానీ, స్నానాల గదుల్లో వచ్చే నీళ్ళు పోతాయి. కానీ అండర్గ్రౌండ్ సివరేజ్ ఎందుకు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. అండర్గ్రౌండ్ సివరేజ్ వల్ల రెండు లాభాలు. ఒకటి, ఇంటి నుంచి వచ్చే ఏదైనా ఏ యొక్క వ్యర్థ పదార్థాలైనా అవన్నీ భూమి లోపల 10 అడుగుల నుంచి 20 అడుగుల లోపల పోవటం వల్ల ఒకరికున్న డిసీజెస్ ఇంకొకరు రావు. అదేవిధంగా దోమలు ఎక్కడ డెవలప్ అవుతాయి, ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండి ఎక్కడ వాటర్ నిల్వ ఉంటుందో, ఎక్కడ మురుగు ఉంటుందో అక్కడ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మన గోడ పక్కన, ప్రహరీ గోడ పక్కన అసలు డ్రైన్స్ అనేవి కాకుండా వాటర్ అంతా భూమి లోపల పోతుందో దోమలు డెవలప్ కావు. అయితే ఈ డ్రైన్స్ ఎందుకు సార్? గోడ పక్కన అడగచ్చు, అవి వర్షాకాలం నీళ్లు పోవటానికే. రోడ్డుకి రెండు వైపులా ఇంటి ప్రహరీ గోడ అనుకొని డ్రైన్స్ కట్టాము, అది కూడా కట్టాము అండర్గ్రౌండ్ సివరేజ్ తోటే. డ్రైన్స్ కూడా కొట్టాము. ఎవరో కొందరు అడిగారు సార్, అండర్గ్రౌండ్ సివరేజ్ చేసేటప్పుడు ఈ డ్రైన్స్ ఎందుకని? వర్షాకాలంలో నీళ్లు వర్షం పడినప్పుడు ఆ నీళ్లు సాఫీగా పోవటానికి మాత్రమే, మిగతా రోజులంతా డ్రై అయి ఉంటాయి. డ్రై అయి ఉండాల, అప్పుడు దోమలు ఉత్పత్తి కావు. ఎప్పుడైతే దోమలు ఉత్పత్తి కావో ఒకరి దగ్గర నుంచి మరొకరికి డిసీజ్ రావు. మీరు గమనిస్తున్నారు, మొన్న బాలాజీ నగర్లో ఏరియాలో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చి కొందరు చనిపోయారు, కూడా చనిపోయారు. ఇలాంటివి ఈరోజు నెల్లూరులో అనేక కార్యక్రమం, ఉదాహరణకి అండర్గ్రౌండ్ సివరేజ్ డ్రైనేజ్ ఒకటి చెప్తున్నాను, ఈ రోడ్లు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేయటం జరిగింది. అన్ని డివిజన్లో 54 డివిజన్లో, ఒక డివిజన్లో ఎక్కువ ఒక డివిజన్లో తక్కువ కాకుండా, అయితే కొద్ది కొద్దిగా వర్క్లు మిగిలిపోయినాయి. ఆ వర్క్లన్నీ వీళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలియదు. అండర్గ్రౌండ్ సివరేజ్ మెజారిటీ కంప్లీట్ చేశాం, డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి తీసుకొచ్చాం. ఎందుకు కావాల్సి వచ్చింది? సంగం బ్యారేజ్ నుంచి, పెన్నా బ్యారేజ్ పక్కన ఉంది. అంటే పెన్నా బ్యారేజీలో 365 రోజులు నీళ్లు పుష్కలంగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ బ్యారేజ్ మెయిన్గా దేనికంటే చుట్టుపక్కల ఉన్న పొలాలకి నీళ్ళు ఇవ్వటానికి. సో ఆ పొలాలు పంట
పంట కాలవల ద్వారా పొలాలకు నీళ్లు కావాల్సిన సీజన్లోనే ఇక్కడికి నీళ్లు వస్తాయి సంగం బ్యారేజ్ నుంచి సంగం బ్యారేజ్ నుంచి ఎండాకాలంలో అక్కడ పంట లేరు కాబట్టి నీళ్లు అవసరం ఉండదు కాబట్టి మన బ్యారేజ్కి సంగం బ్యారేజ్కి సంగం బ్యారేజ్ నుంచి పన్నా బ్యారేజ్కి నీళ్లు వదలరు అట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే నెల్లూరు బ్యారేజ్లో వాటర్ని పంప్ చేసినప్పుడు మురికి నీళ్లు వస్తున్నాయి ఆ మురికి నీళ్ల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి అవన్నీ అవాయిడ్ చేయడం కోసంగా 34 కిలోమీటర్ల ఉండే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ పంప్ చేసి పక్కనే ఉండే కొండ మీదకి పంప్ చేస్తున్నాం అక్కడ దాన్ని శుద్ధి చేస్తున్నారు అక్కడి నుంచి యాక్చువల్గా బై గ్రావిటీ అందరిలోకి వస్తుంది అలాంటి కార్యక్రమాన్ని కూడా మేజర్ పూర్తి చేస్తే చీల ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం వీళ్ళకి ఒక్కటే ఎవరిని ఏ రోజు అరెస్ట్ చేస్తావా ఎవరి మీద ఏ రోజు కేసు పెడతావా ఏ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావా ఇది తప్పితే ఇంకేం లేదు ఏ విధంగా వాళ్ళని లొంగ చేసుకుంటాం వాళ్ళ ఇల్లు పగల కొడతావా అంటే వాళ్ళ షాప్ పగల కొడతావా ఇది తప్పితే రెండోది లేదు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది అరాచక పాలన అరాచక పాలన ఎందుకంటే ఎక్కడికి పోయినా ఒకటే అంటున్నారు సార్ ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం ఉంది ప్రజాపరిపాలన ఎక్కడుంది ప్రజాపరిపాలన లేదు ప్రజాపరిపాలన అంటే పేదల నిరుపేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి వాళ్ళని కొద్దిగా లిఫ్ట్ చేయాలి అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు ఇండస్ట్రీస్ తీసుకురావాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయాలి అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అసలు లేనే లేదు ఇలాగే కానీ ఇంకొక 5 ఏళ్ళు జరిగితే మంది మరొక శ్రీలంక అయిపోతుంది శ్రీలంకలో ఎలా జరిగింది అరాచకాలు జరిగి తిండి కూడా లేకుండా పోయింది వాళ్ళు తిండి కూడా లేకపోతే అనేక దేశాలు వాళ్ళు తిండికి పంపించారు అలాంటి పరిపాలన జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు ప్రజలందరికీ సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది నెల్లూరు టౌన్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధాన పోటీ ఇద్దరి మధ్యన ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాతకి రౌడీజాన్ని ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ఎప్పుడు ప్రోత్సహించదు అందులో మా బాలాజీ నగర్ ఏసు నగర్లో ఉండేటువంటి ప్రజలు చాలా శాంతిగా ఉండేవాళ్ళు ఎవరు శాంతిని కోరుకుంటారో వారిని గెలిపిస్తారు మరి కాలర మడిచి చొక్కా మడిచి మేము తేల్చుకుంటాం రండి ఎవరు ముందుకు వస్తారో అనేది ఇది ఆ ఎన్నికలు కాదు ఈ యువతి కుర్చీ అదేదో అంటారు కుర్చీ పోటీలు కాదు ఇవి ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా ఎక్కించాలన్నా ఆయుధం ఓటు హక్కు మాత్రమే నేను చెప్పేది ఒక అభివృద్ధి ప్రదాత ఎవరంటే మన మంత్రి నారాయణ గారు ఆయన ఏ రోజు దూరదృష్టితో ఆలోచించి నెల్లూరు రాష్ట్రంలో కల్లా ముందుండాలి 30 సంవత్సరాలు ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఒక ద్వారం ఉండకూడదు ఎవరికి కూడా నీళ్లు తాగితే జబ్బులు రాకూడదు అనే ఉద్దేశంతో సంఘం నుంచి మంచి క్యూరిఫై వాటరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ పెట్టినా పార్కులు రోడ్లు అదే రకంగా ఎరగాలమ్మ తల్లికి చుట్టూరు ఘాటు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు 20 మంత్రులు కొన్ని చేయలేకపోయారు అటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటా రెండా ఈరోజు మేము ఎక్కడ పోయినా ఆ ప్రజలు చెప్తున్నారు అంగళ్ళలో చెప్తున్నారు మీరు రాబలేదు సార్ మీరు ఎంతో అభివృద్ధి చేశారు కొన్నిసారి పొరపాటు చేశాం ఈసారి ఆ పొరపాటు చేయమంటున్నారు నిజంగా వాళ్ళకి ఏదైతే నమస్కరిస్తున్నా ఎందుకంటే వాస్తవాన్ని గ్రహించారు కనుక మరి ఈయనున్నాడే రౌడీ ఈయనేం చెప్తున్నాడు నీకు 3 ఓట్లు ఉన్నాయి కదా ఓటర్ లిస్టులో అవతోకలు ఎందుకు ఉండవు నీకు ఒక ఎమ్మెల్యేకే 3 ఓట్లు ఉంటే ఇక సామాన్య మానవుడికి ఎన్ని ఓట్లు ఉండాలా మీరు ఎన్ని 2 ఓట్లు వేసుకోవాలా అని అడిగితే నేను సెలబ్రిటీని ఒక దగ్గరే వేస్తాను నేను అంటే సెలబ్రిటీ అంటే నీకు 3 ఉండొచ్చా అంటే నీకు 3 ఓట్లు 2 ఓట్లు కాదా 2 ఓట్లు ప్రోత్సహించడం లేదా నీకే 3 ఓట్లు నీకు ఈ ప్రభుత్వం ముద్రించదంటే మిగతా వైసీపీ వాటి కార్యకర్తలకి మొత్తం ఎన్ని ఓట్లు ముద్రించుంటుందండి ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు మీరు ఎంటర్ కండి 2 ఓట్లు పడకుండా చూడండి ఎవరు ముఖ్యంగా మా సార్ కూడా చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా మనం ఒక ఓటు వేసుకోకూడదు వాళ్ళు ఓటు ఒకటి పాటు నేయకూడదు ఇది మా సిద్ధాంతం అంతేగాని నేను సెలబ్రిటీని ఒక ఓటు వేస్తాను నారాయణ గారు ఇప్పుడు వచ్చారు
ఎప్పుడొచ్చినా లేటెస్ట్గా వస్తారు. నెల్లూరుని అభివృద్ధి చేయాలనే ఆయన ఏకైక లక్ష్యం. ఆయనకున్నటువంటి ఒకే ఒక సూత్రం, నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ చేయాలని, నెల్లూరుని చెన్నై నగరంగా తీర్చిదిద్దాలని చేసే ఆయన ప్రయత్నానికి మనందరం కూడా మద్దతు ఇద్దామని కూడా నేను తెలియజేస్తున్నాను.